టెక్నాలజీ సంబంధమైన వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్, వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు టిప్స్ చెప్తాను చూడండి, మెసేజ్ గురించి, మెసేజ్ బాక్స్ గురించి. సో వీడియో నచ్చే కంపల్సరీ లైక్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయండి. మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి జస్ట్ మనం ఇక్కడ ఏదైనా మెసేజ్ టైప్ చేసి పంపించామనుకోండి, మెసేజ్ పంపించామనుకోండి, ఇలా పంపిస్తే నార్మల్గా మెసేజ్ సెండ్ అయిపోతుంది. కానీ అది డెలివరీ అయిందా కాలేదా మనకు రిపోర్ట్ అనేది రావాలా. సో డెలివరీ అయినట్టు మనకు రావాలి కన్ఫర్మేషన్ అనేది. సో దానికోసం ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మీరు ఒక్కొక్కరికి ఒక్కో దగ్గర ఉంటుంది, సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మెసేజ్ బాక్స్ ఉంటుంది చూడండి, ఇక్కడ కాల్ కింద కాంటాక్ట్స్ ఉంది, కాంటాక్ట్స్ కింద మెసేజ్ అని చెప్పేసి ఉందా, ఇక్కడ కాల్ తర్వాత కాంటాక్ట్స్ తర్వాత మెసేజ్ థర్డ్ ఆప్షన్, ఈ మెసేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ ఇక్కడ డెలివరీ రిపోర్ట్స్ అంది కదా సెకండ్ ఆప్షన్, ఈ డెలివరీ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను సిమ్ 2 నుండి పంపిస్తాను, సిమ్ 1 నుండి. సో సిమ్ 1 నుండి పంపిస్తాను కాబట్టి ఇది ఆన్ చేసి పెట్టాను, ఇది ఇలా ఆఫ్లో ఉంటుంది, ఇది ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆన్ చేసి పెట్టుకొని మనం ఇది ఇప్పుడు ఏదైనా ఒక మెసేజ్ పంపిద్దాం ఎవరికైనా. సో మెసేజ్ ఏదైనా పంపించినట్టయితే ఇప్పుడు చూడండి, హాయ్ అని చెప్పేసి పంపిస్తాను, నాకు ఇక్కడ మెసేజ్ వా సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది చూడండి, కింద కీబోర్డ్ మీద వస్తుంది చూడు. జే మెసేజ్ వాజ్ రిసీవ్డ్ అని చెప్పేసి చూపించింది చూడండి. సో ఇలాగ అన్నట్టు రిసీవ్డ్ అని చెప్పేసి వాళ్ళు అవతల వాళ్ళు చూసుకున్నట్లయితే రిసీవ్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ చూసుకున్నట్లయితే చూపించదు అన్నట్టు. అవతల వాళ్ళకి కన్ఫామ్గా వెళ్ళిందా లేదా మెసేజ్ అని చెప్పేసి మనకు తెలియాలంటే అలా మనకు ఒక పాపప్ మెసేజ్ అనేది చూపిస్తుంది, రిసీవ్ అయిందా కాలేదా అన్నట్టు. ఒకవేళ అది ఆఫ్లో పెట్టుకున్నాం అనుకోండి, సెట్టింగ్స్ ఇక్కడ మెసేజ్ సెట్టింగ్స్లో మెసేజెస్, మెసేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ డెలివరీ రిపోర్ట్స్, డెలివరీ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆఫ్లో పెట్టేసాం అనుకోండి, ఆఫ్లో పెట్టేసి మళ్ళీ సెండ్ చేస్తాను చూడండి, ఇప్పుడు చూపించదు. సో ఇప్పుడు సెండ్ చేస్తాను చూడండి, సెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు రాదా మెసేజ్, ఇక్కడ పాప మెసేజ్ అనేది రాదు, కీబోర్డ్ మీద వస్తుంది. ఫస్ట్ మెసేజ్కి వచ్చింది, దీనికి రాదు. సో నేను ఆఫ్లో పెట్టేస్తాను. సో డెలివరీ రిపోర్ట్స్ అనేది తెలియదు అన్నట్టు, ఇది ఒకటి అన్నట్టు. సో ఇక్కడ చూసారా వెంటనే రిప్లై వచ్చేసింది చెప్పు అని చెప్పేసి ఇలాగ అన్నట్లు. ఓకేనా, ఇప్పుడు నాకు కాకుండా ఇక్కడ పాప మెసేజ్ రాలేదు, డెలివరీ అయిందా కాలేదు నాకు తెలియలేదు. అలా తెలియాలంటే అది ఆన్ చేసి పెట్టాలా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఎంఎంఎస్ సెట్టింగ్స్, ఎంఎంఎస్ సెట్టింగ్స్ చాలామందికి తెలియదు. ఆ ఎంఎంఎస్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయనేది చూసుకోవాలంటే ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, వెళ్ళేసి మెసేజ్ బాక్స్లోకి వెళ్ళండి, మెసేజ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ అడ్వాన్స్డ్ అని చెప్పేసి లాస్ట్ సెట్టింగ్ చూడండి, అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఆ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే టోటల్గా ఇక్కడ ఉండేది మొత్తం ఎంఎంఎస్ సెట్టింగ్సే ఉంటాయి. ఓకేనా, ఎంఎంఎస్ సెట్టింగ్స్ చాలామందికి తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం ఫ్రెండ్స్ చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే నార్మల్గా ఉండండి, తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. ఎంఎంఎస్ సెట్టింగ్స్ అనేది ఈ అడ్వాన్స్డ్ దానిలో ఎంఎంఎస్ సెట్టింగ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మెసేజ్ బాక్స్ గురించి రెండు సీక్రెట్ టేస్ సెట్టింగ్స్ అయితే. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నన్ను అడగవచ్చు. ఓవరాల్గా వీడియో ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై.